దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలకు నాక్ ఏ ప్లస్ వచ్చిన సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ అభినందనలు తెలిపారు. కళాశాలకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని హామీ ఇచ్చారు. నాక్ అక్రిడిటేషన్ వచ్చిన సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ డి కళ్యాణి, డాక్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డి, ఐక్యూఏసి కోఆర్డినేటర్ పి కుసుమ కుమారి, పి ఇందిర, పి యామిని, అమ్మాజీ, శ్రావణి, ఎం శ్రీనివాసులు, శ్రీ హెచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నాక్ అక్రిడిటేషన్లో ఏ ప్లస్ సాధించిన సందర్భంలో ఇంత మంచి గ్రేడ్ సాధించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసే పనిలో భాగంగా ఈ సార్ని మేము అంతకుముందు కాలేజీ స్ట్రెంగ్స్ వీక్నెస్ అండ్ ఎలా ఓవర్కమ్ ఛాలెంజెస్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు అనేది ఒక కాన్సెప్ట్. మాకు నాక్లో ఇందులో మన కాలేజీ అనేది కొంచెం రిమోట్ ఏరియాలో ఉంది, ట్రాన్స్పోర్టేషన్ కొంచెం కష్టంగా ఉంది, దీన్ని మీరు ఎలా ఫేస్ చేస్తారు అనే ఒక క్వశ్చన్ కూడా ఉంది. ఎందుకంటే లాస్ట్ అక్రిడిటేషన్లో ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టంగా ఉంది, ప్రాబ్లమ్ ఇది రిమోట్ ఏరియాలో ఉంది కదా అని క్వశ్చన్ చేశారు లాస్ట్ పీర్ టీమ్ మెంబర్స్. సో ఇన్ ఆర్డర్ టు ఆన్సర్ దెమ్, అంటే మాకు కూడా ఒక సొల్యూషన్ తీసుకోవడం కోసం సార్ని మేము అప్రోచ్ అయ్యాము. అండ్ సార్ ఈజ్ వెరీ కైండ్ ఇనఫ్ అండ్ సార్ మాకు ఒక బస్ని డొనేట్ చేశారు కళాశాలకి. అది చేయడం వల్ల మేము ఆ పాయింట్ని కూడా ఓవర్కమ్ చేయగలిగాము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగాము. మేము ఇది కూడా మేము ఓవర్కమ్ చేశామండి, పిల్లలకి అందుబాటులోకి ట్రాన్స్పోర్టేషన్ కూడా తీసుకొచ్చాము అని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొత్తము కేవలం 4 కళాశాలకు మాత్రమే ఏ ప్లస్ గ్రేడ్ వచ్చింది, అందులో కూడా సిజిపిఏ అతి ఎక్కువగా అంటే 3.35 సాధించి మేము మొదటి స్థానంలో ఉన్నాము. ఈ స్థానం సంపాదించడానికి నాకు సహకరించిన నా స్టాఫ్ మెంబర్స్ అందరూ, ఒక ప్రిన్సిపల్ యొక్క కృషి మాత్రమే కాదు కమిట్మెంట్తో ఉన్న స్టాఫ్ మెంబర్స్, మరి పెద్దలందరూ కూడా ఇలాగ చేయడం అనేది మాకు సహాయం చేయడము చాలా సంతోషించదగిన విషయము. ఆ విధంగా మేము అదృష్టవంతులమని చెప్తున్నాము. సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడం. రేపు భవిష్యత్తు అనేది చదువుంటేనే భవిష్యత్తు. ఎన్ని వ్యాపారాలు ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా కూడా మనకి చదువు ఒకటే భవిష్యత్తు మనకి రాబోయే రోజుల్లో ఉంటుందని చెప్పేసి కూడా, చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా మనం అనేక సదుపాయాలు మా వల్ల ఏది కూడా మనం చేస్తూ వస్తున్నాం. ప్రభుత్వం టైంలో కూడా ఏ మాకు నోటీస్లో ఏది వచ్చినా కూడా అదంతా కూడా మనం ఆ రోజుల్లో చేయటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మొన్న వచ్చిన కోవిడ్ కానీ ఇట్లాంటి సంఘటనలు వచ్చినప్పుడు ఎంత పెద్దోడు ఎంత ఆస్తులు ఉన్నా కూడా ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి ఎప్పుడు చదువు ఉన్నప్పుడు ఇంకో దగ్గర కాబట్టి ఇంకో దగ్గరైనా కూడా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా మనం కూడా కాలేజీకి ఒక మంచి పేరు తెచ్చుకునేటట్టుగా మన టీచర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఒక యూనిటీగా ఎప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక మంచి వాతావరణం ఈరోజు మన ఉమెన్స్ కాలేజీలో ఉంది. అది నాయనమ్మ గారి పేరు మీద ఉంటాం. మాకు కూడా అది ఎప్పుడు కూడా ఒక మా కాలేజీ మాదిరిగా మేము కూడా ఇప్పుడు దానికి ఏం కావాలా ఏంది అనేది కూడా మానిటరింగ్ చేసుకుంటా, మన ప్రిన్సిపాల్ గారు ఏం చెప్తారు చేసుకుంటా ముందుకెళ్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఒక మంచి నాక్లో ఏ ప్లస్ రావటం అనేది కూడా చాలా గర్వకారణం అని చెప్పి కూడా తెలియజేస్తూ వాళ్ళకి ప్రిన్సిపాల్ గారికి అందరికి కూడా ప్రత్యేకించిన ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఫండ్స్ కానీ స్ట్రెంగ్త్ కానీ స్కిల్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మన అన్నీ కూడా వచ్చినాయి. ఈరోజు మన ఉమెన్స్ కాలేజీ కూడా బైపాస్ నుంచి కూడా ఒక రోడ్డు ఒకటి అది ఆగింది. తప్పకుండా రేపు వచ్చేది మన గవర్నమెంట్ తప్పకుండా వాళ్ళకి అక్కడి నుంచి కూడా వాళ్ళకి యాక్సెస్ ఇస్తే రేపు తప్పకుండా ఇవన్నీ కూడా తిరగకుండా నీట్గా యాక్సెస్ మన దాంట్లోకి వచ్చే విధంగా అవి కూడా మేము
తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి భవిష్యత్తులో అన్ని విధాలుగా కూడా కాలేజీ ఇంప్రూవ్ అవడానికి అన్ని విధాలుగా కూడా మా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అటేమో దాంచల్ ఆంజనేయ పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఉంది దానికి కూడా మా టైంలో ఆ రోజు గంటా శ్రీనివాసరావు గారిని తీసుకొచ్చి ఆ రోజు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉంటే 9 కోట్లు పెట్టి ఆ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయించాం ఆ బిల్డింగ్ కూడా పూర్తి చేసాం చేసిన తర్వాత ఇప్పుడు ఉన్నాడు పోయి దాన్ని ఓపెన్ చేసుకున్నాడు వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళు కూడా వచ్చి ఆ రోజు ఇట్లాగా చేస్తున్నామని చెప్పి చెప్పారు సరే మంచిదే అన్నాం కాబట్టి ఏదైనా కూడా ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఆ రెండు కాలేజెస్ రెండు కళ్ళు మాదిరి వాళ్ళకి ఏం కావాలనేది చూసుకుంటాం ముందుకు వెళ్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం మరోసారి ప్రిన్సిపాల్ గారికి టీచర్స్కి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను